భద్రం పశ్యేమాక్షజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తమూహిః యక్షేమదేవహి పర్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. అవస్త్వనుపలంభం చ లోకోత్తరమితి స్మృతం జ్ఞానం జ్ఞేయం చ విజ్ఞేయం సదా బుద్ధైః ప్రకీర్తితం. సర్వప్రావాదుక కల్పిత వస్తునః అత్రైవ అంతర్భావాత్. ఏతద్వ్యతిరేకేణ జ్ఞేయానుపపత్తే సర్వప్రావాదుక కల్పిత వస్తునః అత్రైవ అంతర్భావాత్. ఈ ప్రావాదుకులు ఉన్నారు చూసారా, అంటే ప్రావాదుకులు అంటే వదరుబోతులు, ఊరికే అలా వాగుతూ ఉంటారు, మోనోలాగ్, అలా మాట్లాడుతూ ఉండడం. ఎదరవాడు చెప్పేది ఏమిటి, ఏమీ చూసుకోవడం లేదు, అలా మాట్లాడుతూ ఉండడం చాలా తప్పండి, అలా ఉండకూడదు. ఇదే కొంతమంది అలా ఉంటారు, దురదృష్టము. సో ఈ ప్రవాదుకులు వాళ్ళు ఎవేవో కల్పనలు చేస్తూ ఉంటారు. కింద టీకాకారుడు అంటాడు, శుష్క తర్క జల్పనశీల ఇన్నాడు. ఏదో తర్కం, కారణం నుంచి కార్యం పుట్టింది, కార్యం తర్వాత వచ్చింది, కారణం ముందు వచ్చింది అంటూ ఈ రకంగా కార్యకారణ భావాన్ని నిరూపించటానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కర్మ ఉంటుంది, కర్మఫలం స్వర్గంలో ఉంటుంది అంటూ ఏదో చెప్తూ ఉంటారు. కర్మ కర్మఫలము, కారణము కార్యము, పాత జన్మచలో చేసుకున్న కర్మ వల్ల ఈ జన్మలో దేహం వచ్చింది అని ఈ రకంగా ఇది ఇది ఒక మతపరమైన భావన, భావజాలం. నిజానికి మతం అనగానేమి అని ప్రశ్నించుకున్న ఒక ఆయన ఏమని చెప్పాడంటే, పుట్టుక మరణము వీటి పుట్టుకకి ముందు ఏమిటి, మరణించిన తరువాత ఏమిటి అనే వాటి గురించి ఉండే విశిష్టమైన విశ్వాసములు, అంటే ఆయా విశ్వాసములు ఏవైతే ఉంటాయో దానికి మతము అంటే. అంచేతనే మతంతో ఎప్పుడూ కూడా పుట్టుక మరణము పెనవేసుకుని ఉంటాయి, అన్ని మతాలలాగే ఉంటాయి. ఇప్పుడు చర్చ్ ఉందనుకోండి, చర్చ్ పక్కనే సెమిటరీ ఉంటుంది. ఒకప్పుడు చర్చ్ కాంపౌండ్ లోపలే ఉంటుంది సెమిటరీ. తర్వాత విఐపీలు ఎవరైనా స్వర్గ దేహత్యాగం చేసినప్పుడు ఆ పెట్టిలో పెట్టి అది సెమిటరీ, అది చర్చ్ లోపలికి తీసుకెళ్తారు. ఆల్టర్ ఉంటుంది అక్కడ, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏవో కాయిన్స్ పాటలు అవి ఉంటాయి. క్రిస్టియానిటీ అంటే ప్రార్థన అనే సాధన మీద డెవలప్ అయిన రిలీజియన్. ప్రార్థననే బాగా డెవలప్ చేసుకుంటే అది క్రిస్టియానిటీ. నమస్కారము అనే దాన్ని బాగా డెవలప్ చేస్తే ఇస్లాం. రెండు నమస్కార ప్రధానమైనది ఇస్లాం, ప్రార్థన ప్రధానమైనది క్రిస్టియానిటీ. అంచేత క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్ ఎంతసేపు ప్రేయర్ ప్రేయర్ అంటూ ఉంటారు, ప్రార్థన అదే. వీళ్ళు ఎంతసేపు నమాజ్ నమాజ్ అంటారు. సో ఏవో చర్చిలో భాగంగా ఉంటుంది అది సిమెటరీ. ఇంకా మన వైదిక ధర్మంలో అయితే అసలు మీరు చెప్పనే వద్దు, కేవలము మరణానంతరము లభించబోయే గతి చుట్టూ తిరుగుతుంది, మొత్తం కర్మకాండంతా దాని చుట్టూ తిరుగుతుంది. ఆ రకంగా దాన్ని బట్టి కారణకార్యభావాన్ని దాని గురించి చాలా విస్తారంగా చెప్తూ ఉంటారు, అదే యథార్థమని గట్టిగా వాదిస్తూ ఉంటారు. శుష్క తర్క జల్పనశీలై. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, ఈ కారణకార్యభావము ఇవన్నీ కూడా మూడు అవస్థలలోనే అంతర్గతమైపోతాయి, జ్ఞేయములో అంతర్గతం అవుతాయి.
మీకు జాగ్రత్త అవస్థలో కారణకార్యభావం ఉంటుంది. మీరు జాగ్రత్త అవస్థని విడిచి రండి కుర్చీలో కూర్చోండి. జాగ్రత్త అవస్థ నుంచి నిద్రలోకి వెళ్ళారనుకోండి, మీ కారణకార్యభావం ఏమవుతుంది? అన్ని రకాల కారణకార్యభావము కూడా విలీనమైపోతుంది. నిద్రావస్థలో కారణకార్యభావం ఉండనే ఉండదు. కాబట్టి జాగ్రత్త అవస్థలో కారణకార్యభావాన్ని ఇతర విషయములతో పాటుగా ప్రకాశింపజేసే జ్ఞానము, సుషుప్తిని ప్రకాశింపజేసే జ్ఞానము, స్వప్నాన్ని ప్రకాశింపజేసే జ్ఞానము, ఆ జ్ఞానము తర్వాత ఆ జ్ఞానము చేత ప్రకాశింపబడే చేయబడే జ్ఞేయము, ఇంతకు మించి ఇంకా ఏముందండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఇంతకు మించి ఏముంది? అదే అంటున్నారు. అయితే ఇంతకు మించి ఇంకొక్కటి ఉంది, ఇంక ఏమీ లేదంటే శూన్యవాదం అవుతుంది. ఇంకొక్కటి ఉంది, అదేమిటంటే విజ్ఞేయం. అది మాత్రమే ఉన్నది. విజ్ఞేయం పరమార్థ సత్యం తుల్యాఖ్యం అద్వయం అజం ఆత్మతత్వమిత్యర్థః. అది విజ్ఞేయం అంటే తప్పక తెలియదగినది విజ్ఞేయం. నేను ఈ మాట మీకు మనవి చేశాను, మానవ జీవితము సత్యాన్వేషణకు అంకితం కావాలి. మామూలుగా ధనాన్ని సంపాదించటము, ఏవో కొన్ని భోగాల్ని అనుభవించటము, ఇది అందరికీ సమానమే. హెచ్చు తగ్గులు తప్ప అందరికీ సమానమే. ఏవో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయంటే, తర్వాత సుఖ దుఃఖములు కూడా అందరికీ సమానమే, సమానంగా ఉంటాయి సుఖ దుఃఖాలు. కాబట్టి ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు అనేవి ఎంత చెట్టుకి అంత గాలి అని సామెతండి. చిన్న మొక్క ఉందనుకోండి, దానికి ఏవో సుఖ దుఃఖాలు ఉంటాయి. పెద్ద చెట్టు ఉందనుకోండి, దానికి ఏవో సుఖ దుఃఖాలు. చిన్న మొక్కకి సుఖ దుఃఖములు తక్కువ, పెద్ద మొక్కకి సుఖ దుఃఖములు ఎక్కువ అని ఏమి ఉండదు, అందరికీ సమానంగా ఉంటాయి. 50-50 కింద ఉంటాయి అందరికీ. రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఫస్ట్ క్లాస్లో కొంతమంది ప్రయాణం చేస్తారు, సెకండ్ క్లాస్లో కొంతమంది ప్రయాణం చేస్తారు. పూర్వం థర్డ్ క్లాస్ అని ఒకటి ఉండేది, దాంట్లో కొంతమంది ప్రయాణం చేస్తారు. ఆ రైలు అది సరిగ్గా లేట్ అయిందనుకోండి, అందరికీ దుఃఖమే. ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఏం సుఖం కాదు. రైలు కరెక్ట్ టైంకి వెళ్ళిందనుకోండి, అందరికీ సుఖమే. థర్డ్ క్లాస్ వాళ్ళతో సహా అందరికీ సుఖమే. తర్వాత క్యాటరర్స్ ఉంటారు, వాడు ఏదో ప్యాంట్రీ కార్ అని పెట్టి ఏదో ఫుడ్ సర్వ్ చేస్తాడు, అది బాగుండదు, అందరికీ దుఃఖమే, అందరికీ దుఃఖమే. జీవితం అంటే రైలు ప్రయాణం అది. దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు, ఓ వేసమెత్తు సుఖం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ క్లాస్లో, వేసం ఎత్తు సుఖం తక్కువ ఉంటుంది థర్డ్ క్లాస్లో. బస్ ఇత్నా హీ బాత్ హై. కాబట్టి సుఖ దుఃఖములు కూడా సమానంగానే ఉంటాయి. కనుక జీవితం అంటే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, కామనలు, భయములు అంతటితోటి ఆగిపోకూడదు. ఏవో కొన్ని విశ్వాసాలు, ఇంకేముంది అంతకంటే మహాభాగ్యం, కాశీ వెళ్ళొచ్చాం, స్వర్గానికి పోతాం, ఏదో చిన్న విశ్వాసం. ఆ విశ్వాసంలో కొంత ఉపకారం కూడా ఉంటుంది, కొంత లాభం కూడా ఉంటుంది. ఇప్పుడు కాశీ వెళ్ళి మీరు ఏదైనా కొంత తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి, దాంట్లో సోషల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ అన్నీ సస్టైన్ ఉంటాయి. కాశీలో పురోహితులు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ భక్తి ఇదే, వాళ్ళ జీవనోపాయం ఇదే, కాబట్టి వీళ్ళందరూ వెళ్ళడం ఏదో శ్రద్ధలు ఇవేవి చేస్తారు కాబట్టి వాళ్ళకి రోజు కలుస్తుంది. తర్వాత ఈ రైల్వే ప్రయాణాలు ఇది టూరిజం ప్రమోట్ చేస్తారు. ఎందుకని? ఎందుకనంటే కొంత ఎకానమీ స్పిన్ అవుతూ ఉంటుంది, ఎకానమీ మూవింగ్ ఫార్వర్డ్. తర్వాత కొంత నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. 10 మంది తెలుస్తారు మనందరం ఒకే భారతదేశానికి చెందినవారు అనే భావన ఉంటుంది. కొంత భక్తి ఉంటుంది, ఆ భక్తి వల్ల కొంత మనస్సుకి అంతఃకరణానికి శుద్ధి ఉంటుంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో మంచి అంశాలు చాలా ఉంటాయి, అలా దాన్ని స్వీకరించాలి. కానీ అదిగో కాశీ వెళ్ళొచ్చేసాం, స్వర్గం అక్కడ ఓపెన్ ఉంటుంది, ఇలా దేహత్యాగం చేయడం, స్వర్గానికి వెళ్ళిపోవడం అక్కడ అలాగే, దట్ ఈస్ టూ మచ్, టేకింగ్ థింగ్స్ టూ ఫార్. శాస్త్రమే అంగీకరించడం. శాస్త్రం ఏమని చెప్తుందంటే,
జ్యోతిష్టమైన స్వర్గకామం ఏదేత అన్న చోట స్వర్గం అనే మాట ఎందుకు చెప్పారంటే వీడికి ఆభిముఖ్యాన్ని కలిగించడం కోసం. వీడికి దాని ఎందు శ్రద్ధను కలిగించి ఆ కర్మను చేస్తా, కర్మయందు శాస్త్రానికి తాత్పర్యం తప్ప కర్మ వల్ల వచ్చే స్వర్గమునందు శాస్త్రానికి తాత్పర్యం లేదు. నువ్వు బెల్లముక్క పెడతాను నీకు మిరియాల కషాయం తాగితే దాన్ని కూడా జిఫ్ఫిగా న్యాయం అంటారు. ఇది మీమాంసకులు చెప్పిన న్యాయమే. మిరియాల కషాయం తాగితే బెల్లముక్క పెడతాను. పూర్వం మిరియాల కషాయం ఇచ్చేవారు. ఎవరికైనా జ్వరం వస్తే మిరియాల కషాయం ఇచ్చేవారు. పాపం వాళ్ళు ఏమి ఎరుగుదారు అంతకంటే. డాక్టర్లు ఆఖరికి ఆ క్లాక్ అని ఒకడు ఉంటాడు, ఇప్పుడు ఆర్ఎంపీ అనే పేరుతో డాక్టర్ సైకిల్ మీదో చిన్న స్కూటర్ మీద వచ్చే, స్కూటర్ కూడా చాలా పెద్దది, సో మోపెడ్ మీద తిరుగుతూ ఉంటాడు. ఆయన ఓ సంచి ఒకటి వేసుకుని దాంట్లో ఎనాల్జిన్లు ఇలాంటి ఓ 10 టాబ్లెట్లు పెట్టుకుని తిరుగుతాడు ఆయన. ఆయన కూడా దొరకడు. ఆ ఊళ్ళో ఉండే పెద్ద కుటుంబాలకే దొరుకుతాడు ఆయన. మామూలు పేదవాళ్ళకి ఆయనే దొరకడు. అప్పుడు ఏం చేస్తారు? మిరియాల కషాయం ఇస్తారు. నేనే మిరియాల కషాయం తాగివ్వండి జ్వరం వచ్చినప్పుడు. అది తాగడానికి పిల్లలు ఇష్టపడరు, కానీ దాన్ని తాగించడం కోసం నీకు బెల్ల ముక్క పెడతాను అని అంటారు. ఇప్పుడు అమ్మగారి ప్రేమ బెల్ల ముక్క పెట్టడం ముందు ఆమె తాత్పర్యం దేని ఎందు? వీడి చేత బెల్లం తినిపించడం ఉందా, లేక వీడి చేత మిరియాల కషాయం తాగించడం ఉందా? మిరియాల కషాయం తాగించడంలోనే తాత్పర్యం. అలాగే కర్మ దుఃఖరూపం, క్లేశ రూపం. ఆ కర్మ వీడి చేత చేయించడం కోసమే స్వర్గం అనే తాయిలాన్ని శాస్త్రం చూపిస్తుంది. అంతేగాని స్వర్గము వీడికి యథార్థంగా వచ్చేస్తుందని శాస్త్రము నందు తాత్పర్యం కాదు అని వాళ్ళే ఓపెన్గా చెప్పి కూర్చున్నారు. సో ఈ కారణకార్యభావం అంతా కూడా కేవలము ఈ జాగ్రత్త అవస్థలో మనం సత్యమని భావించే కాలప్రవాహము, భేదము, వీటన్నింటినీ పురస్కరించుకుని వీడి చేత కల్పితమైనదే తప్ప దాని ఎందు వాస్తవికత ఏమీ లేదు. పరమార్థ సత్యము దాని ఎందు లేదు. పరమార్థ సత్యము అంటే అవస్థాత్రయస్య పరమాత్మ సత్యత్వాత్ యభావాత్ తురీయస్య అవస్థాత్రయ అతిరిక్తత్వమితి భావ. మూడు అవస్థలలో ఏ ఏ అనుభవాలు మీకు వస్తున్నాయో అవన్నీ కూడా మిథ్యలే, అదంతా కూడా మిథ్యలే. అలా అనిపిస్తుందంటే జాగ్రత్త అవస్థలో అంతర్భాగంగా ఉంటుందంటే. ఓ మహాత్ముడు అనేవాడు, నీకు సైకిక్ ఎక్స్పీరియన్స్ అంటే మనస్సు అనే అది అంతరింద్రియం, దాని ఇన్స్ట్రుమెంట్, దాని అదొక ఉపకరణము, దాని ద్వారా ఏ ఏ అనుభవములు కలిగితే అవన్నీ కూడా మిథ్యయే. ఇప్పుడు నాకు అలా కూర్చునుండగా సుబ్రహ్మణ్య స్వామి కనపడ్డాడు అని ఒకడు అనుకున్నాడు అనుకోండి, అయితే వాడి ప్రేమ అలా కనపడిందంటే వాడికి ఆ స్వామి మీద ఉండే ప్రేమే అలా భాషించిందంటే. వీడు వేరు, స్వామి వేరు, ఆయన అంతకుముందు కనపడలేడు, ఇప్పుడు కనపడ్డాడు, తర్వాత మాయమైపోయాడు, ఎక్కడి నుంచో వచ్చి వీడికో ఫ్లాష్ లా కనపడి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ ఉండిపోయాను అనే ఈ ద్వైతము, ఈ నానాత్వం ఏదైతే కలదో అదంతా కూడా మిథ్యమే. సో గుంటూరులో ఒక అమ్మగారు ఉన్నారు, ఆవిడ ఏమని, వీళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు ఇలాంటివన్నీ పట్టుకొస్తూ ఉంటారు. పూర్వం ఇలాంటివి ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నవి ఆ ఊళ్ళోనే ఆగి ఉండేవి, ఇప్పుడు ప్రతి గృహంలోది మీకు న్యూస్ ఛానల్లోకి వచ్చేస్తుంది. ఈ 24/7 వాళ్ళు చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నారు. ఓ న్యూస్ ఛానల్ వాడు ఏమని పట్టుకొచ్చేదంటే, గుంటూరు దగ్గర ఒక గ్రామంలో ఒక అమ్మగారు ఉన్నారు, ఆమెకు సుబ్రహ్మణ్య స్వామి మట్టి రూపంలో కనబడ్డాడు. మట్టి రూపంలో కనబడ్డాడు. మట్టి రూపంలో ఎందుకు కనబడ్డాడంటే దానికి అక్కడ తెలిసిపోతూనే ఉంది. ఆమె ఆ పుట్టలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నాడు, అందుకోసం ఆయన మట్టి రూపంలో కనబడ్డాడు. పుట్టలో కాకుండా మరెక్కడైనా ఆరాధించుంటే ఇంకో రూపంగా కనపడి ఉండేవాడు. బంగారపు ప్రతిమలో ఆరాధించుంటే బంగారంగా కనపడి ఉండేవాడు, కానీ మట్టిలో ఆరాధించబట్టి మట్టి రూపంగా కనపడ్డాడు. అదంతా కూడా మనస్సు యొక్క వికాసమే. ఆమె ప్రేమకి ఆమె భక్తికి జోహార్లు. అదంతా కూడా జాగ్రత్త అవస్థాంతర్గతంగా ఉంటుంది. జ్ఞానం, జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసే జ్ఞానంని పట్టుకోవాలి, కానీ మీరు ఆ జ్ఞానంలో ప్రకాశించే అవస్థాంతర్గతములైన నానాత్వం ఏదైతే కలదో, వివిధ మానసిక అనుభవములు, ఐంద్రియక అనుభవములు ఏవైతే కలవో అవన్నీ కూడా
తత్కాలములను ఉంటాయి, ఆ క్షణమునకు పరిమితమై ఉంటాయి, పరిచ్ఛిన్నంగా ఉంటాయి. అవన్నీ కూడా మనస్సు యొక్క విలాస మాత్రమే, దాంట్లో ఏమీ సత్యం లేదు. ఈ సత్యాన్ని గుర్తించి పరమార్థ సత్యము, సో ఆ జ్ఞానము అన్నమే మూడవస్థలని ప్రకాశింపజేసే ఆ జ్ఞానము, అది పరమార్థ సత్యము. అది మూడవస్థలని ప్రకాశింపజేస్తూ కూడా తుర్యం, తుర్యం అన్నా తురీయం అన్నా ఒకటే, ఈ అదనంగా పెట్టుకుంటే తురీయం అని అవుతుంది, ఆ ఈ తీసేస్తే తుర్యం అవుతుంది. నాలుగవది తుర్యం అంటే నాలుగవది అని అర్థం. నాలుగవది అంటే అభిప్రాయం ఏమిటంటే మూడవస్థలను ప్రకాశింపజేస్తుంది కానీ మూడవస్థలకు అతీతంగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఈ మూడవస్థలలో మీకు కలిగే అనుభవాలన్నీ దేశాంతర్గతంగా, కాలాంతర్గతంగా, నానాత్మ విశిష్టంగా ఉంటాయి అనుభవాలు. ఈ తుల్యము, ఈ మూడవస్థల్ని ప్రకాశింపజేసే జ్ఞానము తుల్యము అనగా అభిప్రాయం ఏమనగా, ఆ జ్ఞానమునందు దేశము యొక్క పరిచ్ఛేదము, కాలము యొక్క పరిచ్ఛేదము, డివిజన్స్, నానాత్వము అనే పరిచ్ఛేదము ఉండవు. వీటిని ప్రకాశింపజేస్తుంది కానీ వీటికి అతీతంగా ఉంటుంది. బంగారము నగలు లాగే, నగలు అనేకము, బంగారము అనేకమా ఏకమా? ఏకము. నగలు వేరువేరు రూపములు గలవి, బంగారము ఒక రూపం ఉంటుందా? ఉండదు. నగలు పుట్టిగిట్టుతాయి, బంగారం పుట్టిగిట్టుతుందా? గిట్టదు. చూడండి ఎన్ని తేడాలు వచ్చేసాయి, ఎంత తేడా. నగలు కాలాన్ని బట్టి ఫ్యాషన్లు మారిపోతాయి, బంగారం మారిపోతుందా? మారిపోదు. నగలు కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి. బంగారం ఏమిటి? కొనబోయినా అమ్మబోయినా దాని విలువ సమానమే. సో ఎంత తేడా వచ్చేసిందో చూడండి నగలకి బంగారానికి. కానీ ఆ నగల ప్రపంచాన్ని ప్రకాశం నిలబెట్టేది బంగారం ఏమల్లా. సో దట్ ఈస్ కాల్డ్ తుల్యం, మూడవస్థలకి అతీతంగా ఉంటుంది కనుక తుల్యం. తర్వాత దానికి తుల్యం అని పేరు, తుల్యాఖ్యం. అది నాలుగవదని ఊరికే పేరు పెట్టానంటే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వీడు నాలుగో వాడు అంటారు. నాలుగో వాడు అంటే ఏమిటండి, వాడి ఒళ్ళంతా నాలుగు 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 అంకెలు ఉంటాయనా? ఏమిటి నాలుగో వాడు అంటే అర్థం ఏంటి? వడ్డు మీన్ పోయి నాలుగో వాడు నాలుగు ఆలోచించి చూడండి మీరు. నాలుగో వాడు అంటే ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు ఇటు నుంచి చూస్తే నాలుగో వాడు ఆయన. నాలుగో వాడు అంటే అర్థం ఏంటి? వడ్డు మీన్ పోయి నాలుగో వాడు. హీఈజ్ వాట్ హీఈజ్ అంటే ఆయన నాలుగో వాడు ఏం కాదు, హీఈజ్ వాట్ హీఈజ్. కాబట్టి ఊరికే ఒక సందర్భాన్ని బట్టి నాలుగో వాడు అని పేరు పెట్టాను. ఇది కూడా అంతే, తుర్య ఆఖ్యం. ఇంకా అలా పలికేప్పుడు నిర్దేశించటంలో ఉండే సౌకర్యాన్ని అపేక్షించి తుర్య అని పేరు పెట్టారు. అద్వయం, అద్వయం అని ఎందుకన్నారంటే ఈ మూడు అవస్థల ఎందు మీకు ద్వైతం అనుభవానికి వస్తూ ఉంటుంది. సుషుప్తి పక్కన పెట్టండి, ద్వైతం యొక్క సర్వాభావం సుషుప్తి. ఏ మేము మామూలుగా అనుభవానికి వచ్చేవేవి సుషుప్తి అని ఉండవు. సో ఈ కథ మీరు విన్నదే, నాకు తెలుసు మీరు విన్నారని, అయినా కూడా వీ గో త్రూ దాట్, వీ హ్యావ్ టు గో త్రూ ద మోడాలిటీస్ ఆఫ్ టీచింగ్. తర్వాత ఒకసారి శ్రవణంలో మళ్ళీ పునఃపున దాని అలా హ్యామర్ చేస్తూ ఉండాలి. సో తుర్యాఖ్యం, అద్వయం. సో ఈ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ అంటే ఏమిటండి, నానాత్వం తప్ప ఇంకేముంది, అనేకత్వము. అనేకత్వంలో కూడా వైచిత్రి అంటే ఏమిటి, ఇది ఉన్నట్టు అది ఉండదు, అది ఉన్నట్టు మరొకటి ఉండదు, మరొకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు, దేనికదే విచిత్రం, దేనికదే విడ్డూరం. అది ఆ జగత్తు యొక్క లక్షణం, నానాత్వం యొక్క లక్షణం. కొంతమంది ఏమంటారంటే ఇలా ఉంది ఏమిటండి అంటారు, అయ్యా అది జగత్ అయ్యా, జగత్ అలా జగత్తులో నువ్వు ఊహించని వైచిత్రి జగత్తులో ఉంటుంది, నువ్వు అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్, జగత్ అంటే అలాగే ఉంటుంది. కనుక అది ఇంతటి నానాత్మ విశిష్టమైనటువంటి అవస్థలు స్వప్నము జాగ్రత్త ఉంటూ ఉంటే వీటికి మూలమునందుండే జ్ఞానమునందు భేదమేది ఉండదు, భేదం అనుభవానికి రాదు. కాబట్టి దాన్ని అద్వయము అంటారు. మీరు ఘటాన్ని చూస్తున్నారనుకోండి, కేవలము ఇది ఘటమనే అనుభవం ఉండ అంతతో అయిపోతుంది, భేదపూర్వకంగా అనుభవానికి వస్తుంది. ఇది ఘటము, అది దృశ్యము, నేను ద్రష్టను, సెల్ఫ్ కాన్షియస్ పర్సన్, ఆ ఘటం కంటే భిన్నంగా నేనున్నాను, ఆ నాకంటే భిన్నంగా ఘటమున్నది. భేద సహితంగానే
మీకు సకల అనుభవములు ఉంటాయి భేద సహితంగానే. అదే మీరు ధ్యానం చేశారనుకోండి, మీకు భేదమంతా కూడా జారిపోయి కేవలము అభేద రూపంగా మీరు అభిన్నమే భేదములు లేని, భేదము యొక్క గంధము కూడా లేని ఆత్మస్వరూపులే నిలిచి ఉంటారు. ఒక ద్వైత పండితుడు ద్వైతం ద్వైతం అని చాలా గడబడి చేస్తుంటే ఓ మహాత్ముడు ఆయన అడిగాడు, చూడవా ఊరికే ఇందాకటి నుంచి గంటల తరబడి మాట్లాడుతున్నావు ద్వైతం అంటూను, ఒక సంగతి అర్థం చేసుకో, నిద్రపోతే నీ ద్వైతం లేదు, ధ్యానంలో కూర్చుంటే నీ ద్వైతం లేదు, మూర్ఛ వచ్చినప్పుడు నీ ద్వైతం లేదు, కోమాలోకి వెళ్తే నీ ద్వైతం లేదు, ఇంకా ఇలాంటి అవస్థలు ఏమైనా ఉంటే వాటిల్లో ఎక్కడ నీ ద్వైతం లేదు. ఏమంటే నీ ద్వైతం ఎప్పుడు ఉంటుందో తెలుసిన, ఒకే పరిస్థితిలో ఉంటుంది. అదేమిటంటే ఇంద్రియములు మనస్సు స్పందిస్తూ ఉండాలి, అప్పుడే నీ ద్వైతం ఉంది. ఏమిటి పెద్ద ఆ ద్వైతాన్ని పట్టుకుని అదేదో పరమసత్యంగా దెబ్బలాడతావు అని అడిగాడు ఓ మహాత్ముడు. కాబట్టి అద్వయం, సో ఆత్మతత్వము అద్వయము. అక్కర్లేదు ఈ ఫ్యాన్, అక్కర్ల లైట్ కూడా అక్కర్ల, నాకు ఈ లైట్ చాలు, ఈ లైట్ ఎక్కువ మోర్ దాన్ ఇది ఉండనే ఉంది కూడా, కొంతసేపు అయిన తర్వాత దీన్ని ఆర్పచ్చు. అద్వయం తర్వాత అజం, ఏమండో నేను పుట్టాను నేను నేను గిట్టుతాను అని ఈ ఈ సమస్యలన్నీ కూడా కేవలము జాగ్రత్త అవస్థలో ఉంటాయి. జాగ్రత్త అవస్థలో కూడా ఎప్పుడు ఉంటాయో తెలిసిన, అది మీరు స్మరించినప్పుడే ఉంటాయి. పీపుల్ డోంట్ అండర్స్టాండ్, చాలా దురదృష్టకరమైన విషయం, నేను పుట్టాను అనేటువంటి ఈ భ్రమ ఎప్పుడు ఉంటుంది, ఆ భ్రమకాలం ముందే ఉంటుంది, అది గుర్తొచ్చినప్పుడే ఉంటుంది. తర్వాత దేర్ ఈజ్ ఎ వే ఆఫ్ ప్యూరిఫైయింగ్ ది మైండ్, మైండ్ ప్యూరిఫై అయిపోయినప్పుడు తన ఆ ప్యూర్ మైండ్లో పుట్టుక అనే మాట అసలు స్ఫురణకు రాదు, అది స్మరణ, అది ఆ స్మృతి పథం నుంచి అది పోతుంది అవతలకి, ఆ సంస్కారమే ఉండదు, ఆ వాసనే ఉండదు. అటువంటి సందర్భంలో నేను పుట్టాను అని వీళ్ళు జనాలు ఎప్పుడైతే గడబిడ చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి ఆశ్చర్యం కలుగుతుంది, ఊరు వెళ్ళత సరిగా నేను పుట్టాను అని అంత హడావిడి చేస్తున్నారా వీళ్ళు, దేనికోసం అప్ప వీళ్ళు ఇంత హడావిడి చేస్తారు, దేన్ని పురస్కరించుకుని ఇంతటి ఇంతటి కల్లోలాన్ని వీళ్ళు సృష్టించుకుని తాము సృష్టించుకుని తాము ఇబ్బంది పెడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ దేనికోసం ఇదంతా చేస్తున్నారు, పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ, నథింగ్ మోర్ దెన్ దాట్ అని అనిపిస్తుంది. ఆ మాట వెళ్ళి వాళ్ళకేం మనం చెప్పాం, వాళ్ళు మనం పిలిచి మనకి ఏదైనా ఓ పండుగ ఫలం ఇస్తే తీసుకుని కూడా చక్కగా వస్తాం, ఆశీర్వచనం చేయండి అంటే ఆశీర్వచనం కూడా చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ దాని ఎందు ఏ రకమైనటువంటి ఆస్థ ఉండదు, ఆస్థ ఉండదు, ఆస్థ ఇస్ ది వర్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ ఇట్, యు ఆర్ నాట్ కమిటెడ్ టు ఇట్, యూ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్. సో కాబట్టి జాగ్రత్త అవస్థలోనే అలా ఉంటే ఇక అద్వయ ఆత్మనిష్ట ఏమి ఉన్నప్పుడు నేను పుట్టాను అనే సంస్కారం ఉంటుందండి, అసలు అది ఏమాత్రము ఉండదు. అజం ఆత్మతత్వం ఇత్యర్థ, ఆత్మతత్వం అంటే అర్థం నేను అనే అనుభవం ఏది కలదో ఆ అనుభవము యొక్క సారము ఇదే, అనుభవము యొక్క సారము, అనుభవము యొక్క సారము అచిత్, దానికి ఆత్మతత్వము అని పేరు, అది విజ్ఞేయం. కాబట్టి ఉన్నవంతా కూడా మూడు అవస్థలు, ఈ మూడు అవస్థల్ని ప్రకాశింపజేసే జ్ఞానము ఇదే, మీ సర్వము దాని ఎందు అంతర్గతమై ఉన్నది, ఆ జ్ఞానము యొక్క సోర్స్ ఏదైతే ఉన్నదో అదే ఆత్మతత్వము, దానిని మీరు తెలుసుకోవాలి తప్ప కేవలము మూడు అవస్థలలో అంతర్గతంగా ఉండే ఒకనొక అవస్థ ఎందు మీకు మీకు అనుభవానికి వచ్చేటువంటి కారణకార్యభావం పట్టుకుని దాన్ని సాగతీసి సాగతీసి ఇదిగో ఇదే పరమసత్యము అని ప్రతిపాదింప భూనుట అవివేకము. ఒకడు నేను దేవుణ్ణి చూడాలి అని కోరాడు ఓ మహాత్ముడు. ఆ మహాత్ముడు అన్నాడు, చూడు దేవుణ్ణి చూడాలి అనే ఆకాంక్ష జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది, నిద్రపోతే ఉండదు, స్వప్నంలో ఇంకో ఆకాంక్ష ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఒకనొక సంస్కారం కారణంగా ఈ ఆకాంక్ష మీకు ఉదయించింది, ఈ ఆకాంక్ష ఏ ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కనుక్కో. ఆ మూలంలో దేవుడు ఉంటాడు, ఆ మూలంలో ఉండే దేవుడు ఎలా ఉంటాడు,
దేవుణ్ణి నేను చూస్తాను అలా కళ్ళప్పగించి చూసి ఇట్లా ఏ ఉండడు. ఆత్మ చైతన్య స్వరూపంగా అజం అజం ఆత్మతత్వం అనే రూపంలో ఉంటాడు. అంతేగాని ఏ అవస్థయందు వీడికి దేవుణ్ణి చూడాలనే ఆకాంక్ష కలిగినదో ఆ అవస్థలో భాగంగా దేవుడు అనేవాడు ఒకడు వచ్చి వీడు ముందు నిలబడితే వీడు చూస్తే ఆ దేవుడు వీడు ఇది చూడడము ఇవన్నీ కూడా కేవలము జాగ్రత్త అవస్థాంతర్గతములుగా ఉంటూ జాగ్రత్త అవస్థను సీమితం చేసేటువంటి అంటే పరిచ్ఛిన్నం చేసేటువంటి లక్షణాలు దేశము కాలము వస్తుభేదము అనేవి అవి కూడా ఈ దేవుడికి అన్వయించి ఆ దేవుడు శబలితుడైపోతాడు. శబలము అంటే అడల్టరేషన్. ఆ దేవుణ్ణి కూడా మీరు కల్తీ చేసి పాలిస్తారు. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది వే థింగ్స్ ఆర్. సదా సర్వదా ఏతత్ లౌకికాది విజ్ఞేయాంతం బుద్ధైః పరమార్థదర్శిభిః బ్రహ్మవిద్భిః ప్రకీర్తితం. బ్రహ్మవేత్తలు ఇలాగే వర్ణిస్తారు, ఎప్పుడైనా ఇలాగే వర్ణిస్తారు. సదా బుద్ధైః ప్రకీర్తితం. బుద్ధులు అంటే ఎన్లైటెండ్, ఫర్ అవేక్ టు దట్ రియాలిటీ అంటే పరమార్థదర్శిభిః బ్రహ్మవిద్భిః. సో అద్వయ ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్న బ్రహ్మవేత్తలు దీన్ని ఇలాగే వర్ణిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, చూడరా తమ్ముడు, నువ్వు తెలుసుకోవాల్సింది ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో స్వర్గంలోనో మరో చోట ఉందని నువ్వు అనుకుంటున్నావమ్మా, అలాగేమీ కాదు. నీ మూడు అవస్థలు లౌకికము, శుద్ధ లౌకికము, లోకోత్తరము, ఈ మూడింటినే ప్రకాశింపజేసే జ్ఞానము, ఈ మూడు అవస్థలకు అతీతమైనటువంటి శుద్ధ తురీయ ఆత్మ చైతన్యము ఆ జ్ఞానమే. అంటే ఆ జ్ఞానమని అది పరిచ్ఛేదం ఉంటుంది. ఆ పరిచ్ఛేదాన్ని తిరస్కరించినట్లయితే అదే ఆత్మతత్వం అవుతుంది. ఇది ఘటాకాశము, ఘటాకాశంలో ఉండే పరిచ్ఛేదము, కల్పితమైన పరిచ్ఛేదం. ఆకాశం నందు ఘటము యొక్క వాల్యూమ్ని మనం కల్పించుకుంటాం. ఆ కల్పనని తిరస్కరించాలి. ఆ నిగేషన్ అవసరం. ఆ తిరస్కారం మీరు ఎప్పుడైతే చేస్తారో అది మహాకాశంగానే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే ఆత్మవేత్తలు బ్రహ్మవేత్తలు వర్ణిస్తారు తప్ప, బ్రహ్మవేత్తలు ఈ లోకం ఆ లోకం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, పుట్టాడు పుట్టాడు ఈ రకమైనటువంటి శబ్దజాలంతో వాళ్ళు అసలు మాటలాడరు. జ్ఞానే చ త్రివిధే జ్ఞేయే క్రమేణ విదితే స్వయం సర్వజ్ఞతా హి సర్వత్ర భవతీహ మహాధియః. అది సర్వజ్ఞత్వం, అది సర్వజ్ఞత్వం. ఇప్పుడు నేను చెప్పింది తెలుసుకోవడమే సర్వజ్ఞత్వం. ఎందుకంటే సర్వము అంటే అదే సర్వం, ఇంకా అంతకంటే వేరే సర్వం. మీ జాగ్రత్త అవస్థ, మీ స్వప్నము, మీ సుషుప్తి, ఇంతకు మించి ఇంకా సర్వం ఏముందండి? ఇంత ఇది కాకుండా ఇంకా సర్వం ఏముందండి? ఇంకేముంది సర్వం? ఏమీ లేదు. సర్వం సర్వం అంటే ఇంతే. ఇవి తెలుసుకున్నాయా లేదా మీకు? మీ స్వరూపము వీటిని ప్రకాశింపజేసే జ్ఞానం మీ స్వరూపం అయినప్పుడు, ఆ స్వరూపంలో మీరు నిష్ఠను కలిగి ఉన్నచో మీరు సర్వజ్ఞులు కాలేదా? మరి మీరు సర్వజ్ఞులు అయిపోయినారు. ఇది ఒక పెద్ద దెబ్బలాట, ద్వైతవాదులతో వచ్చే పెద్ద దెబ్బలాటల్లో ఇది ఒకటి. అదేమంటే జీవుడు అల్పజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఐక్యము ఎట్లు? పెద్ద గోల ఇది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఉంది, జగద్వ్యాపార వర్జ్యం అని ఒక సూత్రం ఒకటి ఉంది బ్రహ్మసూత్రాల్లో. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు మటుకు ఈ జీవుడు చేయడు, అవి మటుకు దేవుడే చేస్తాడు. కాబట్టి జీవుడికి దేవుడికి, నువ్వు జీవుడిని దేవుడిని ఏకం ఎలా చేయగలుగుతావు? ఎందుకంటే జగత్తును సృష్టి స్థితి లయములు చేసేవాడు దేవుడు, జీవుడు ఎన్నడూ చేయడు వాటిని. దేవుడు సర్వజ్ఞుడు, జీవుడు ఎప్పుడూ అల్పజ్ఞుడే. కాబట్టి జీవుడు దేవుడు ఎలా అవుతాడు అని వాళ్లకున్న పెద్ద పూర్వపక్షం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత బలమైన పూర్వపక్షం ఇంకోటి లేదని కూడా అనుకుంటారు. దానికి సమాధానం ఏమిటో తెలుసునండి,
నువ్వు నిద్ర లేస్తూనే ఈ జగత్తును నువ్వే సృష్టిస్తున్నావు, నువ్వే నిలబెడుతున్నావు, నువ్వే నీలో కలుపుకుంటున్నావు. సర్వము అంటే ఈ జాగ్రత్త అవస్థాంతర్గతమైనదే సర్వము, దాన్ని నువ్వే ప్రకాశింపజేస్తున్నావు. కాబట్టి నువ్వే సర్వజ్ఞుడవు, నువ్వే సృష్టి స్థితి లయకర్తవు. ఏమైపోయిందండి వీడి సిద్ధాంతం? కాబట్టి ఆ ద్వైతవాదాన్ని ఖండిస్తున్నారు. సో జ్ఞానము త్రివిధమైన జ్ఞేయము క్రమంగా తెలుసుకున్నాడు. క్రమేణ విదితే స్వయం. తర్వాత ఈ తెలుసుకోవడం అన్నది దీనికి ఎప్పుడూ స్వయం అనే విశేషణం వేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానం దగ్గరే వేస్తారు ఆ విశేషణం, కర్మ దగ్గర ఉపాసన దగ్గర వెయ్యరు. ఎందుకంటే కర్మ వీడు స్వయంగా చేసుకోవాలి. ఒకవేళ వీడికి రోగమో ఏదో వచ్చి అనారోగ్యం చేసి చేసుకోలేకపోతే వీడి తరఫున ఇంకొకటి చేత చేయించవచ్చు. నేను ఒక ఆయన ఎరుగును, ఆయన పాపం మనసం మీద పడిపోయారు. సంధ్యావందనం చేయందే ఆయన మందు కూడా వేసుకోరు. మందు వేసుకోవాలంటే నీళ్లు తాగాలి, నీళ్లు తాగాలంటే సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేసే పరిస్థితి కూడా లేదు. ఏదో పక్షవాతమో ఏదో సమ్ డిఫికల్ట్ డిసీజ్. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఒక కుర్రాన్ని కూర్చోబెట్టేవారు. ఆ కుర్రాడు వాడి సొంత సంధ్యావందనం అప్పటికే పూర్తి చేసుకుని వచ్చి ఈయన తరఫున సంధ్యావందనం చేసేవాడు. ఓ సంకల్పం చెప్పి ఈయన సంధ్యావందనం పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆయన నీళ్లతో కొంతమంది వేసుకున్నారు. కర్మకి స్వయం అనే అన్ని సందర్భాల్లో అక్కర్లా, మీ తరఫున ఇంకొకటి చేయొచ్చు కర్మ. అలాగే ఉపాసన కూడా మీ తరఫున ఇంకొకటి చేయొచ్చు. ఇప్పుడు ఎలాగంటే కర్మలాగా అనిపిస్తున్నది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి హుండీలో ఏదైనా మీరు వేయాలనుకున్నారనుకోండి ధనాన్ని, వీళ్ళు వెళుతూ ఉంటే ఎవరో ఇస్తారు చిన్న మూట ఇచ్చి, ఇది మీరు వెంకటేశ్వర స్వామికి ఆ హుండీలో వేశారండి. అంటే అదేమీ కర్మ కాదు, ఆ భక్తి యొక్క ప్రకటనము. అది మీ తరఫున ఇంకొకళ్ళు చేయొచ్చు, కానీ ఆత్మజ్ఞానం మటుకు మీకు మీరే తెలుసుకోవాలి. భోజనం మీకు మీరే భోజనం చేయాలి. మీ తరఫున ఇంకొకళ్ళు వెళ్ళి భోజనం చేసేస్తే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఆత్మజ్ఞానం ఇలా చెప్తారు, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ సెడ్, తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి గీత. తత్ కాలేన ఆత్మని విందతి, నాలుగో అధ్యాయం ఆఖరి నిందిది. కాలేన ఆత్మని విందతి, కాలేన అంటే కాలము చేత. దానికి శంకర్లు ఏమని రాశారో తెలుసిన? మహతా కాలేన. చాలా కాలం పడుతుంది, మీరు కంగారు పడేదేమీ కాదు. ఎందుకంటే ఈ వాసనాభారం అంతా మోసుకుని వస్తున్నాము, దీన్నంతా శిథిలం చేయడానికి టైం పడుతుంది. సో మహతా కాలేన ఆత్మని విందతి, మీకు ఈశ్వర సాక్షాత్కారం మీ హృదయంలో మీకు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది తప్ప ఆయన వచ్చి మీ బయట నిలబడి మట్టి రూపంగా కనబడ్డాడు, బంగారం రూపంగా కనబడ్డాడు అలాగ కాదు. ఆత్మరూపంగా మీరు ఈశ్వరుణ్ణి పొందుతారు. తర్వాత స్వయం విందతి, దీంట్లో షేరింగ్లో అవి ఉండవు. 16 పండ్ల నోము అని ఒకటి ఉంటుంది, 16 పళ్ళ నోము అని ఒకటి ఉన్నది. దాంతో ఒకళ్ళు సంపాదిస్తారు 16 పళ్ళు, 16 పళ్ళు ఇవ్వాలి నోము. ఆ ఒకళ్ళు సంపాదించగానే ఆ చుట్టుపక్కల ఇంకో 60 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయి ఈ 16 పళ్ళనే అలా ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి తిప్పి అలా అందరూ నోము చేసేసుకుంటారు. అదే 16 పళ్ళతో ఆ రకంగా షేరింగ్ అది కుదరది. ఆత్మజ్ఞాల వల్లది స్వయం విందతి అని, ఆ స్వయం అనే మాట చాలా ముఖ్యం. సరే, కాబట్టి స్వయంగా తెలుసుకోవాలి. క్రమేణ అంటే ఆ క్రమం దేనికి? ఆ త్రివిధే జ్ఞేయే క్రమేణ. ఆ మూడు విధములైన జ్ఞేయము గలదు. ఏమిటి? జ్ఞానం జ్ఞేయంచ. ఏమిటంటే జాగ్రత్త అవస్థాంతర్గతంగా ఉండే సర్వము, స్వప్నాంతర్గతంగా ఉండే సర్వము, సుషుప్తి ఉండే అభావము. ఇది క్రమంగా ఇదంతా తెలుసుకోవాలి. తెలుసుకుంటే తెలుసుకుని ఈ మూడింటిని ఈ విధంగా, ఇదే సర్వమప్ప ఇంతకంటే వేరే సర్వమేం లేదు, ఈ సర్వాన్ని ప్రకాశింపజేసే ఆ తురీయ ఆత్మస్వరూపుడను నేనే అని ఎవరు తెలుసుకుంటాడో వాడు మహాజ్ఞాని, మహాధియ, వాళ్ళు మహాజ్ఞానులు. సో వాళ్ళే అదే సర్వజ్ఞత్వము అంతే. కాబట్టి అంతకంటే వేరే ఏమీ సర్వజ్ఞత్వము లేదు అంతే. కాబట్టి ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోండి,
ఆయన సర్వజ్ఞుడు అంటే మొత్తం ప్రపంచమంతా చుట్టూ తిరిగి వచ్చి లిస్టుల కింద రాసుకుని అవన్నీ తెలుసుకుంటూ కూర్చున్నాడా, లేకపోతే ఎన్సైక్లోపీడియాలు బట్టి పెట్టు కూర్చున్నాడా? ఏమిటా సర్వజ్ఞత్వము? ఒకడు ఎన్సైక్లోపీడియా అంతా బట్టి పెట్టేస్తే వాడు సర్వజ్ఞుడు అయిపోతాడా? అవడు. అదంతా జాగ్రత్త అవస్థలో మూల కూర్చుని ఉంటుంది ఆ ఎన్సైక్లోపీడియా అంతా కూడా. గూగుల్ అంతా మీకు తెలుసని అనుకోండి, మీరు సర్వజ్ఞులు అయిపోతారా? అవరు. ఆత్మస్వరూపం తెలిస్తేనే సర్వజ్ఞులు అవుతారు. ఇంకో రకంగా సర్వజ్ఞులు అవరు అవరు. ఇప్పుడు వైకుంఠం దాని మొత్తం ప్లాన్ అంతా మీకు తెలుసుని అనుకోండి, సర్వజ్ఞులు అవుతారా? అవరు. సో సర్వజ్ఞత్వం అనేది ఆత్మనిష్టయందు మాత్రమే అది సార్థకమవుతుంది. కాబట్టి సర్వజ్ఞతాహి సర్వత్ర భవతి. ఆ జ్ఞాని ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏ కాలము సర్వత్ర అంటే సర్వస్మిన్ దేశే సర్వస్మిన్ కాలే, ఏ దేశమునందున్నా ఏ కాలమునందున్నా ఆయనే సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞుడనే ఇటువంటి మహాజ్ఞాని భారతదేశంలో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, కెనడాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో అలా ఉన్నారు, అందుకోసం అని చెప్తున్నాను. దే ఆర్ లైక్ దాట్. కాబట్టి సర్వజ్ఞ భవతీహ మహా ఇహ ఈ లోకమునందు, ఈ దేహమునందు ఉంటుండగా, ఈ లోకంలో ఉంటుండగానే ఆ సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది. అంటే మీరు గమనించాలి, దీన్ని మీరు గమనించవచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, అంతఃకరణము ఉన్నది బుద్ధి. మీరు ఏదైనా తెలుసుకుంటున్నారు అంటే బుద్ధితో తెలుసుకుంటూ ఉంటారు. అంతఃకరణము, తర్వాత పర్సనల్ కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్, నేను ఈ సర్వమును తెలుసుకుంటూ ఉండే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అని పరిచ్ఛిన్న వ్యక్తిత్వము ఉంటారు. సో ఆ పర్సనల్ కాన్షియస్నెస్, ఈ రెండు ఏమవుతాయండి నిద్రపోయినప్పుడు? నిద్రపోయినప్పుడు కంప్లీట్లీ వ్యానిష్ అయిపోతాయి, పూర్తిగా దృశ్యం అయిపోతాయి. కానీ నీవు మిగిలి ఏ ఉంటావు? మీరుంటారా ఉండరా నిద్రలో? మీరుంటారు. అయితే ఇప్పుడు నిద్రలో నీవు ఉన్నావు కానీ బుద్ధి లేదు, జాగ్రత్త అవస్థను అంతను తెలుసుకుంటూ ఉండే బుద్ధి లేదు, తర్వాత ఈ బుద్ధితోటి ఈ జగత్తును నేను తెలుసుకుంటున్నాను అనే నేను పర్సనల్ కాన్షియస్నెస్ అది కూడా లేదు, కానీ నీవు మిగిలి ఉన్నావు. మరి దీన్ని ఆలోచించాలా అక్కర్లేదా? మరి నేను ఏమిటి అని ఆలోచించాలా అక్కర్లేదా? ఎందుకంటే నేను ఎవరు అని ప్రశ్న వేసుకో అని భగవాన్ రమణ మహర్షి అంటే ఏం ప్రశ్న అండి, చిల్లర ప్రశ్న. నేను ఎవరు అనే ప్రశ్న ఏమిటి? నేను ఎవరేమిటి? ఫలానా వెంకమ్మ మొగుణ్ణి నేను, ఫలానా సుబ్బమ్మ నేను అంత స్పష్టంగా తెలుస్తూనే ఉంది అని ఊరికే అలాగా ఆ రకంగా ఆ ప్రశ్నని మీరు తిరస్కరించవచ్చు. కానీ ఆ ప్రశ్నకి మీరు చెప్పగలిగే సమాధానం ఏదైనా కూడా జాగ్రత్త అవస్థాంతర్గతమై ఉంటుందనే సంగతిని మీరు గుర్తించాలి. గుర్తించి జాగ్రత్త అవస్థ విలీనమైనప్పుడు కూడా నేను ఉన్నాను కాబట్టి జాగ్రత్త అవస్థాంతర్గతమై బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందిన పరిచ్ఛిన్న వ్యక్తిత్వం ఏది కలదో అది నేను యొక్క యథార్థ స్వరూపము కాదు. అది మరి నేను యథార్థ స్వరూపం కాకపోతే వీడు ఏదేదైతే నేను అనుకుంటున్నాడో అది ఏది నేను యొక్క యథార్థ స్వరూపం కాకపోతే మరి ఇంక ఈ నేను, వాట్ ఈస్ దిస్ నేను? నేనేమిటి? వాట్ యామ్ ఐ? హూ యామ్ ఐ? అదే ప్రశ్న. కాబట్టి చూడండి, అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థకి ఫౌండేషన్ ఏమిటి? బుద్ధి, పరిచ్ఛిన్న వ్యక్తిత్వం, అది ఫౌండేషన్ ఆఫ్ ది జాగ్రత్త అవస్థ. అది ఆ ఫౌండేషన్ అంతా కూడా తొలగిపోయినా, తీసిపారేసినా ఇంకా మీరు మిగిలే ఉన్నారు. స్వప్నంలో ఇంకో రకమైనటువంటి అంతఃకరణ ఉంటుంది, ఇంకొక కదలికతో ఉంటుంది, మరొక స్పందనతో ఉంటుంది, వాసనలు స్పందిస్తూ ఉంటాయి. స్వప్నంలో కూడా ఓ దేహము, అక్కడ కూడా ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వము ఉంటాయి. అక్కడ కూడా దాన్నంతనీ ప్రకాశింపజేస్తూ ఈ ఆత్మ చైతన్యమే కలదు. ఇవన్నీ వెనుకకు మరలినప్పుడు, అంటే డీప్ స్లీప్, గాఢ నిద్ర ఎందు కూడా వీటి అభావాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యమే కలదు. ఇవి మారిపోతున్నాయండి. ఇప్పుడు ఇది ఎలాగంటే, పొగలు పోయింది, సంధ్యాకాలం వచ్చింది, సంధ్యాకాలం పోయి రాత్రి వచ్చింది, రాత్రి పోయి సంధ్య వచ్చింది, సంధ్య పోయి పొగలు వచ్చింది. ఈ రకంగా పొగలు, సంధ్య, రాత్రి అనే మూడు
అవస్థలు మారిపోతున్నాయి, క్రమంగా మారిపోతున్నాయి, ఎప్పుడూ మారిపోతూనే ఉన్నాయి. కానీ మారని వాడు ఒకడు ఉన్నాడు, వాడు సూర్యుడు. అలాగే ఈ మూడు జాగ్రత్తవస్థలు నిరంతరంగా మారిపోతున్నా మారకుండా ఉండేటువంటి ఈ ఆత్మ చైతన్యము గలదు, అది మీ స్వరూపం. మూడు ప్రపంచాలు, మనం మూడు ప్రపంచాల్లో నిత్యం జీవిస్తూ ఉంటాం. జాగ్రత్త ప్రపంచంలో బతుకుతాము, స్వప్న ప్రపంచంలో మనం బతుకుతాము. ఇవి ఏమీ లేని ఒక శూన్యంలో కూడా మనము బతికే ఉంటాము. కాబట్టి ఈ మూడింటిలో వీడు జీవిస్తూనే ఉన్నాడు, మూడింటికి అతీతమైన ఆత్మస్వరూపుడే ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపాన్ని ఈ మూడు ప్రపంచాలకి అంటగట్టటము సరికాదు, మూడింటికి అతీతంగా ఉంటుంది. కాబట్టి బుద్ధిని, బుద్ధి పరికల్ జాగ్రత్త వ్యవస్థలో బుద్ధి చేత పరికల్పితమైన ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని నా స్వరూపము అని స్వీకరించుట అజ్ఞానము. మీరు అలా స్వీకరించడానికి మీకు హక్కు లేదు. కాబట్టి సో వాటిని జాగ్రత్తగా ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానే చ లౌకికాది విషయే. సో లౌకికము, శుద్ధ లౌకికము, లోకోత్తరము, అది ఆది అంటే ఈ మూడు విషయముగా కలిగిన జ్ఞానము అంటే మూడింటిని ప్రకాశింపజేసే జ్ఞానము, కాన్షియస్నెస్. ఓకే. జ్ఞేయే చ లౌకికాదౌ త్రివిధే. జ్ఞేయము, జ్ఞేయం అంటే మూడు రకాలు. ఏమిటి? లౌకికాదము, లౌకిక లౌకికము, శుద్ధ లౌకికము, లోకోత్తరము అనే మూడు రకముల జ్ఞేయము. చూడండి, జగత్తు ఉన్నది అని మీరు అంటున్నారు కదా. జగత్తు ఉన్నది అంటే జ్ఞేయము కదా జగత్తు, అందుకోసం నేను ఆ రకంగా వివరిస్తున్నాను. జగత్తు ఉన్నది అని మీకు ఎలా తెలిసింది? హౌ డు యూ నో? మీకు ఎలా తెలిసింది అంటే చూడండి, ఐదు ఇంద్రియముల ద్వారా తెలిసింది. ఐదు ఇంద్రియముల ద్వారా తెలిసింది ఏమండి. తర్వాత డ్రీమ్ ల్యాండ్ అని ఒకటి ఉన్నది. డ్రీమ్ ల్యాండ్ అంటే అంటే జగత్తు యొక్క సారం ఎంత, దాని యొక్క ఉనికి ఎట్లాంటి ఉనికిది? ఐదు ఇంద్రియాలు కలగజేసుకుని ప్రకాశింపజేస్తే ఇది నిలబడింది. ఈ ఐదు ఇంద్రియాలు అనే ఐదు పిల్లర్స్ తీసిపారేస్తే ఆ జగత్తు కూలిపోయింది, లేనేలేదు. దాని బతుకంతా కలిపి ఈ ఐదు పిల్లర్ల మీద నిలబడి ఉంటుంది. చూపు, వినికిడి, స్పర్శ, గంధము, రసము, అంతే. అంతేగా జగత్ అంటే అంతకంటే జగత్తే ఉంది. ఈ ఐదు పిల్లర్స్ని కనుక మీరు తీసిపారేస్తే మీరు జగత్తు జగత్తుని ఏదైతే అంటున్నారో జగత్తు ఓతో హైహీ నహి, అది లేనేలేదు. ఇంకా డ్రీమ్ ల్యాండ్, డ్రీమ్ ల్యాండ్ మీరు వెళ్తారు. డ్రీమ్ ల్యాండ్ అంటే స్వప్న ప్రపంచం. ఆ స్వప్న ప్రపంచం ఏమిటి? సబ్జెక్ట్ ఉంటాడు, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ వరల్డ్ ఉంటుంది అంటే స్వప్న ప్రపంచం ఉంటుంది. స్వప్న పురుషుడు ఉంటాడు. ఈ స్వప్న పురుషుడు, స్వప్న వారి చేత దర్శించబడే స్వప్న ప్రపంచము, ఇవి రెండు వేరువేరు కానే కావు. ఒకే చైతన్యం నుంచి ఒకవైపు స్వప్న పురుషుడు, ఇంకోవైపు స్వప్న ప్రపంచము ఆవిర్భవించినవి. ఇది ఎలాగంటే ప్రాజెక్టర్ లైట్ నుంచి కాంతి వస్తూ ఉంటుంది, ఒకే కాంతి అది. ఆ ఒకే కాంతి అలా రావడంలో ఇటువైపు హీరోగాను అటువైపు విలన్ గాను విడిపోతుంది, లేకపోతే ఇటువైపు హీరోగాను అటువైపు హీరోయిన్ గాను విడిపోతుంది. ఒకే లైట్ అండి, విడిపోతుంది, విడిపోయినట్టుగా కనబడుతుంది. స్వప్న ప్రపంచం కూడా అంతే, అంతకంటే వాస్తవికత దాంట్లో లేనేలేదు. కాబట్టి స్వప్నం అంటే ఎలాంటిదంటే డ్రీమ్ ల్యాండ్ బొమ్మ బురుసు. కాయిన్ ఉండాలి అంటే బొమ్మ బురుసు రెండు ఉంటేనే మీకు నాణ్యము ఉంటుంది. అదే అలాగే స్వప్న ప్రపంచము అంటే స్వప్న పురుషుడు అండ్ వాని చేత దర్శించబడేటువంటి స్వప్న ప్రపంచము. జాగ్రత్త ప్రపంచం కూడా అంతే, బొమ్మ బురుసు. జాగ్రత్త ప్రపంచం కూడా అంతకంటే వేరే ఏమీ లేదు. కాబట్టి జాగ్రత్త ప్రపంచమును, స్వప్న ప్రపంచమును, ఆ లౌకికము, శుద్ధ లౌకికము అని అలా కట్టగట్టి వాటిని ఆ జ్ఞేయములో కలిపేస్తాం. జ్ఞేయేచ లౌకికాదౌ త్రివిధే. అవి ఏమిటో ఆయన ఇంకా వివరిస్తున్నారు.